వెల్కమ్ టు సుప్రజా టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుప్రజా టీవీ తెలుగు. ఈ వారం రాశిఫలాలు జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. వ్యాపారపరంగా కొంత శ్రద్ధ అవసరం. ఖర్చులు అదుపులో ఉంటాయి. లక్ష్యం నెరవేరుతుంది. పెద్దల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. సామరస్య ధోరణి శ్రేయస్కరం. కీర్తి పెరుగుతుంది. ఒత్తిడిని జయిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. లక్ష్మీ ధ్యానం శుభాన్నిస్తుంది. వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి మృగశిర 1, 2 పాదాలు. మంచి ఫలితాలున్నాయి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుతారు. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. సంపదలు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. పనుల్ని మధ్యలో వదిలేయవద్దు. ఓర్పుతో వ్యవహరించండి. సూర్యనారాయణమూర్తి స్మరణ ఆనందదాయకం. మిథునరాశి వారికి మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. పెద్దల సలహా తీసుకోవాలి. ప్రతి అడుగు ధైర్యంగా వేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వారం మధ్యలో శుభం జరుగుతుంది. సమిష్టిగా నిర్ణయం తీసుకోండి. కాలం వ్యతిరేకంగా ఉంది. పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. వ్యాపారస్తులకు వారాంతంలో శుభప్రదం. నవగ్రహ శ్లోకాలు మనశ్శాంతినిస్తాయి. కర్కాటక రాశివారికి పునర్వసు 4వ పాదం. పుష్యమి ఆశ్లేష. చక్కని కాలం నడుస్తోంది. ఆశయం త్వరగా సిద్ధిస్తుంది. అదృష్ట యోగం ఉంది. కొందరి వల్ల ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతి లభిస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగండి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వారాంతంలో కార్యసిద్ధి ఉంటుంది. ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. సింహరాశి వారికి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపార లాభాలున్నాయి. ఎటు చూసినా ఉత్తమ కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరుతాయి. శ్రమ అధికమవుతుంది. అధికార ప్రాప్తి ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధి సూచితం. తగినంత ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం వరిస్తుంది. పనులను మధ్యలో ఆపవద్దు. కృషి ఫలిస్తుంది. శ్రీరామనామస్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త చిత్త 1, 2 పాదాలు. అభీష్ట సిద్ధి ఉంది. కష్టపడితే విజయం లభిస్తుంది. తెలివితేటలతో పెద్దలను మెప్పిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల ప్రోత్సాహం పొందుతారు. ఆనందించే అంశాలున్నాయి. 10 మందికి ఆదర్శవంతులవుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గణపతి స్మరణ మేలు చేస్తుంది. తులారాశి వారికి చిత్త 3, 4 పాదాలు. స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. మిశ్రమ కాలం నడుస్తోంది. ఆచితూచి మాట్లాడండి. సమన్వయ లోపం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మనోబలం రక్షిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. కలహాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ఆపదలు తొలగుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. ఇష్టదైవాన్ని ధ్యానించండి. వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదం. అనురాధ జ్యేష్ఠ. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. గడ్డుకాలం నడుస్తోంది. అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో అధిగమించండి. తోటివారి సహాయం తీసుకోండి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కొన్ని విషయాల్లో సానుకూలత గోచరిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే కార్యసిద్ధి ఉంటుంది. ధనుష్యు రాశి వారికి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. మంచి ఫలితాలుంటాయి. ఆత్మబలంతో ముందుకు సాగండి. ఎదురు చూస్తున్న పనిలో కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తిపరంగా కలిసి వస్తుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ సమస్యలు తగ్గుతాయి. సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరణ శ్రేయదాయకం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార వృద్ధి ఉంది. శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది. మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. పట్టుదలతో చేసే ప్రయత్నం విజయాన్నిస్తుంది. ఎవరితోనూ గొడవలు రానియకూడదు. శాంత చిత్తంతో సమాధానం ఇవ్వాలి. బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది. అనుకూల కాలం. సూర్యధ్యానం సదా రక్షిస్తుంది.
కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాలు. లక్ష్యం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. అశ్రద్ధ వద్దు. ఆర్థిక స్థితికి శుభప్రదం. ఉద్యోగపరంగా కష్టకాలం నడుస్తోంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడిని జయించాలి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి ఉంటుంది. నిరంతర కృషి అవసరం. క్రమంగా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శుభవార్త వింటారు. విష్ణు సహస్రనామం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అదృష్టవంతులవుతారు. అద్భుతమైన ఆలోచనలు చేస్తారు. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. శత్రుదోషం తొలగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డైలీ మా అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.